हरि ओम शुभवास्तु यूट्यूब चैनल प्रेक्षक स्वागत सुस्वागत नेनु मी वास्तु पंडित चंदक चल धनंजय स्वामी ई रोज विषय इंटिलो मनं पूजिंचे देवुण्णि एंत एत्तुलो उंचाली अन्नदि ई रोज विषय सामान्यंगा चाला मंदि देवुडिकी ఒక గది నిర్మించి ఆ గదిలో దేవుణ్ణి పెట్టి పూజిస్తారు. మరికొంతమంది దేవుడి గదికి అవకాశం లేనందువల్ల హాలులో కానీ లేదా ఎక్కడైనా రూమ్లో కానీ వంటగదిలో కానీ ఎక్కడైనా ఆ దేవుణ్ణి చిత్రపటాన్ని కానీ విగ్రహాన్ని కానీ పెట్టుకొని పూజిస్తూ ఉంటారు. దేవుడు సర్వాంతర్యామి, ఆయన లేని ప్రదేశం లేదు. అందుగలడిందుగలడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదికి చూసిన అందందే గలడు దానవాగ్రని వింటే అన్నారు. అందువల్ల దేవుణ్ణి ఎక్కడైనా పెట్టి పూజించుకోవచ్చు. అదంతా నిజమే కానీ మన మనస్సు ప్రశాంతంగా నెమ్మదిగా ఉండాలంటే దేవుడిని కూర్చొని పూజించేలా ఏర్పాటు చేసుకుంటే చాలా శ్రేష్టము. మనం కూర్చున్నప్పుడు ఎంత ఎత్తు దేవుని పటము కానీ విగ్రహము కానీ ఉండాలంటే మనం కూర్చున్నప్పుడు ఎంత ఎత్తు ఉంటామో అంతే ఎత్తులో దేవుని చిత్రపటమో విగ్రహమో ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. దేవుడిని క్రింద పెట్టి మనం వంగి చూస్తూ పూజించరాదు. ఎందుకనగా ఇక్కడ శ్వాసకు ఆటంకం ఏర్పడడం వలన దేవునిపై ఏకాగ్రత కుదరదు. మనము చేసే జపము ధ్యానము కూడా సంపూర్ణత సిద్ధించదు. ఎత్తుగా పెట్టి తల ఎత్తి చూస్తూ కూడా పూజించరాదు. ఎత్తుగా దేవుడి విగ్రహం కానీ చిత్రపటము కానీ పైన ఎత్తులో పెట్టి తల ఎత్తి చూస్తూ కూడా పూజించరాదు. ఎందువల్ల శ్వాసక్రియలు సాఫీగా జరగవు. అందువల్ల ఏకాగ్రతగా పూజించలేము. మనము ఎంత ఎత్తు ఉంటామో అంతే ఎత్తులో దేవుణ్ణి ఉంచి దేవుడి ముఖం చూస్తూ పూజించడం వల్ల, దేవుని చూస్తూ ధ్యానం చేయడం వల్ల, దేవుణ్ణి చూస్తూ జపం చేయడం వల్ల ఏకాగ్రత కలుగుతుంది, శాంతి దొరుకుతుంది. ఆ ప్రశాంతత కలిగిన మనస్సు ఉన్నప్పుడు దేన్నైనా సాధించే శక్తి మనకు కలుగుతుంది. ఆరోగ్యము కానీ ఐశ్వర్యము కానీ అన్నీ సాధించే శక్తి మనకు కలగాలంటే మనము ప్రశాంతంగా నిటారుగా కూర్చొని దేవుని చూస్తూ పూజించాలి. ఆయన నామాన్ని స్మరించాలి. గురువు ద్వారా వచ్చిన మంత్రాన్ని జపించాలి, ధ్యానం చేయాలి. దేవుడి ముఖం చూస్తూ పూజించడం వల్ల, ధ్యానం చేయడం వల్ల, జపం చేయడం వల్ల ఏకాగ్రత కలుగుతుందని, శాంతి దొరుకుతుందని మహాత్ములు తెలియజేస్తున్నారు. మనం ఎంత ఎత్తులో ఉంటామో అంతే ఎత్తులో దేవుణ్ణి ఉంచి దేవుడి ముఖం చూస్తూ పూజించడం వల్ల, ధ్యానం చేయడం వల్ల ఏకాగ్రత కలుగుతుంది, శాంతి కలుగుతుంది, ధ్యానంలో గురి కలుగుతుంది, ప్రశాంతత కలుగుతుంది. ప్రశాంతత కలిగిన వారికి దేన్నైనా సాధించే శక్తి కలుగుతుంది. ఇంకా కొంతమందికి సందేహం, ఏ దేవుణ్ణి పూజించాలి అని. చాలామంది ఈ విషయం కూడా నన్ను అడుగుతుంటారు. వారందరికీ ఒకే మాట, ఏ దేవుడైనా ఒకటే. సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే అన్న విధంగా అన్ని పూజలు ఒక్క దేవునికే వెళుతాయి. అందుకే ఏకం సత్ విప్రం బహుధా విదంతి అన్నారు. ఏ దేవుణ్ణైనా మీ ఆచార వ్యవహారాలకు తగిన విధంగా పూజించవచ్చు. అయితే మీరు కూర్చొని పూజించేటప్పుడు మీరు నిటారుగా దేవుణ్ణి చూస్తూ పూజించేలా ఏర్పాటు చేసుకోవాలని తెలియజేస్తూ మీ వాస్తు పండిట్ చంద్రచర్ల ధనుంజయ స్వామి, భూమానంద ఆశ్రమము, మడకశిర. హరి ఓం తత్సత్.